బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ తెలుగు వ్లాగ్స్. ఈ రోజు మనము రాయలసీమ స్పెషల్ రెసిపీ చేసుకుంటున్నామండి. రాయలసీమ స్పెషల్ రాగి ముద్ద కదండి. రాగి ముద్ద, రాగి సంగటి ఇలా మనం మనకి నచ్చిన పేరుతో మనం పిలుచుకోవచ్చు. రాగి పిండి ఎంతో శ్రేష్టమైందండి మన ఆరోగ్యానికి. డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా రాగి పిండితోటి జావ కాసుకొని తాగితే చాలా మంచిదండి. మనకి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదా, ఇలా మన రాగి ముద్ద చేసుకొని మనము రాగి ముద్ద తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది, చలువ చేస్తుందండి. ఈ సమ్మర్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. దానికి కాంబినేషన్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం నేను ప్రిపేర్ చేస్తూ చూపిస్తాను. వచ్చేసరికి కిచెన్లోకి వెళ్దాం. రాగి సంగటికి రైస్ పెట్టేశానండి నేను. రేషన్ రైస్ తీసుకున్నాను. రాగి సంగటికి రేషన్ రైస్ చాలా బాగుంటుంది, సాఫ్ట్గా. నేను 1 అవర్ ముందే కడిగేసి నీట్గా కడిగి నానబెట్టానండి. కొంచెం సాల్ట్ వేసి స్టవ్ మీద పెట్టేశాను. సంగటి రెడీ అవుతా ఉంది, బియ్యం ఉడుకుతున్నాయి. చికెన్ కర్రీకి అండి నేను ఒక 750 గ్రామ్స్ అంటే 3/4 కేజీ చికెన్ తీసుకొని నీట్గా ఉప్పు, పసుపు, లెమన్ జ్యూస్ పిండి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇది నేను మొత్తం కూడా మసాలా అంతా పేస్ట్ చేసి చేస్తున్నానండి. దానికోసం మసాలా కోసము ఒక 4 టమోటాస్ తీసుకున్నానండి. చూడండి, నేను టమోటాస్ ఎందుకు ఎక్కువ తీసుకున్నానంటే సూప్ మనకి ఎక్కువ వస్తుందండి. రాగి సంగటికి ఎక్కువ సూప్ ఉంటే కాంబినేషన్ బాగుంటుంది, అందుకోసమని. అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయ అండి, ఈ సైజు అల్లము, వెల్లుల్లి, కొంచెం లిటిల్ బిట్ చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, అలాగే స్పైసెస్ అండి, ధనియాల పొడి, కారము, పసుపు, టేస్ట్కి తగ్గ ఉప్పు అండి. ఇది చికెన్ మసాలా, రెడీమేడ్ మసాలా అండి ఇది. ఇవి నేను ఇవన్నీ కూడా మొత్తము ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను పేస్ట్ చేస్తున్నానండి. ఇవి పేస్ట్ చేసేసి తర్వాత మనం కర్రీ ప్రిపరేషన్ అప్పుడు చూద్దామండి. చూడండి, నేను చూపించిన మసాలా థింగ్స్ అన్నీ కూడా టమోటా, ఆనియను, అల్లం, వెల్లుల్లి ఇలా పేస్ట్ చేసి పెట్టేశాను. నేను మట్టి సట్టి పెట్టి ఆయిల్ వేశానండి. ఇప్పుడు మనము తాలింపు పెట్టేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, ఆవాలండి 1/2 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూన్ అండి. ఆవాలు చిటపటమైన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాము. ఈ పక్క సంగటికి రైస్ పొంగు వచ్చేసిందండి. ఇది అన్నం మెత్తగా ఉడికిందంటే మనం రాగి పిండి మిక్స్ చేసేసుకోవచ్చు. నేను ఒక 400 గ్రామ్స్ తీసుకున్నానండి రైస్, 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఉడకనిద్దాం. ఆవాలు చిటపటం అన్నాయండి, కరివేపాకు 2 రెమ్మలు, కరివేపాకు మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా అండి. మసాలా అంతా పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేద్దామండి. ఫ్రై చేసి చూపిస్తానండి మీకు. మసాలా అంతా కూడా మనకి బాగా ఉడికిందండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది చూడండి. ఇప్పుడు స్పైసెస్ వేసుకుందాము. 3 టీ స్పూన్ల కారం అండి, 3 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు 1 టీ స్పూన్ వేస్తున్నానండి ప్రజెంట్. తర్వాత చెక్ చేసుకొని వేసుకుందాము. ఉప్పు కారాలు అనేవి మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు అండి, ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు, అడ్జస్ట్మెంట్ చేసుకొని. కొద్దిసేపు ఇలాగే ఉడికిద్దామండి. ఉడికించిన తర్వాత చికెన్ వేద్దాము. చికెన్ వేసేటప్పుడు చూపిస్తాను మీకు. మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యి ఉడికిపోయాయండి, ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు మనము ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అండి. వేసాం కదండి, ఇదంతా కూడా బాగా మిక్స్ చేద్దాము. మిక్స్ చేసి 1-2 మినిట్స్ ఆ మసాలాలోని చికెన్ ఉడికిద్దామండి. ఆ తర్వాత మనకి సూప్ ఏ కన్సిస్టెన్సీలో కావాలో అంత వాటర్ మనం మిక్స్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. 1-2 మినిట్స్ అండి మసాలాలో ఉడకనిద్దాం. ఈ పక్క సంగటి ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. మనకి రైస్ బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇక మనము రాగి పిండి వేసేసుకోవచ్చు. అంతేండి, చూడండి సాఫ్ట్గా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం రాగి పిండి వేసేసుకుంటే రాగి పిండి కూడా ఉడికిపోతుందండి ఈ రైస్తో పాటు. నేను ఒక 100 గ్రామ్స్ రాగి పిండి తీసుకున్నానండి. రాగి పిండి కూడా మన ఇష్టం అండి. కొంతమంది సంగటిని కొంచెం వైట్గా అంటే పిండి తక్కువగా వేసుకొని చేస్తారు, కొంతమంది పిండి ఎక్కువగా వేసుకొని కొంచెం
డార్క్ కలర్ లో ఉంటుందండి అలా మీ ఇష్టం అండి నేనైతే ఎక్కువగానే వేస్తాను ఇది మొత్తం ఇలా కవర్ చేసుకొని మనం లిడ్ పెట్టేసుకుంటే స్టవ్ సిమ్ లో పెట్టుకుందామండి ఉడకనిద్దాము రాగి పిండి సరిగా ఉడకపోతే స్టమక్ పెయిన్ వస్తుందండి కాబట్టి రాగి పిండి చక్కగా ఉడకాలి ఇలాగా ఆవిరిలోనే ఈ పక్క కర్రీ చూడండి ఒక 2 మినిట్స్ మనకి మసాలాల్లోనే చికెన్ ఉడికిపోయింది ఇప్పుడు వాటర్ వేసుకుందాము రాగి సంగటి కూడా మట్టిలో మట్టి సట్టిలో చేస్తే బాగుంటుందండి నా దగ్గర అయితే అవైలబిలిటీ లేదు ఉన్న వాళ్ళు అలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందాక మనం మసాలా వేసుకున్నాం కదండి ఆ మిక్సీ జార్ లోనే ఉంది ఆ మసాలా వాటర్ వేస్తున్నాను కొంచెం మనకి సంగటికి డిప్ చేసుకొని తినడానికి లిక్విడ్ గానే ఉండాలండి మరి అంత లిక్విడ్ గా ఉండకూడదు అలాగని మరి చిక్కగా ఉండకూడదండి కర్రీ మనకి మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో చెక్ చేసుకొని వాటర్ వేసుకుందాము ఆల్రెడీ మసాలా అంతా కూడా మనకి ఉడికిపోయింది కొంచెం పడుతుంది హాఫ్ గ్లాస్ వేస్తాను మనము ఈ చికెన్ కర్రీ ఇలా చేసుకున్నామంటే ఇడ్లీ దోశ వడ వీటిలో కూడా చాలా బాగుంటుందండి ఈ టైప్ లో కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి అంతే అండి ఇంకా మనం ఉప్పు చెక్ చేసుకుందాము కొంచెం ఉప్పు పడుతుందండి ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే నేను మళ్ళీ సంగటిలో కూడా కొంచెం వేసానండి రాగి సంగటికి కూడా కొద్దిగా ఉప్పు వేసాను అందు నిమిత్తము ఇక్కడ 1/2 టీ స్పూన్ మాత్రమే వేసాను ఇంకా మనం మూత పెట్టి ఉడికిచేద్దామండి కర్రీ రెడీ అయిన తర్వాత చూపిస్తాను మీకు చూడండి మనం ఆల్్రెడీ పిండి వేసాం కదా అది ఎంత వరకు వచ్చిందో చూద్దాం చూడండి పిండి ఉడికింది మనకి లోపల నుంచి బబుల్స్ ఇలా వస్తున్నాయి చూడండి ఇది ఉడికినట్లు ఇప్పుడు మనం పక్కకు దించి స్టవ్ మీద పెట్టేతే మనం పిండిని కలపలేము మనం పక్కకు దించి పెట్టి కలుపుదామండి పిండి బాగా ఉడికిందండి స్మెల్ తెలుస్తుంది మనకి ఇట్లా చూడండి ఇలా మనం మొత్తం రైస్ లో పిండి కలిసిపోయే విధంగా కలుపుకోవాలి దీనికి తెడ్డు కట్టి అంటారండి అది ఉంటుంది మనం సంగటి ఇలా ప్రిపేర్ చేసుకోవడానికి కలుపుకోవడానికి దాంతో అయితే చాలా ఈజీగా వస్తుంది నా దగ్గర అది లేదు అందుకే నేను గరిటతో కలుపుతున్నాను ఇలా మొత్తం ఈ పిండి అంతా కూడా రైస్ లో మిక్స్ అయ్యేటట్టుగా మనం కలిపేసుకోవాలండి కలిపి చూపిస్తాను మీకు నేను మొత్తం కలిపేశానండి పిండి అంతా కూడా రైస్ కి కలిపేశాను ఇప్పుడు మళ్ళీ ఒక 2 మినిట్స్ మనం స్టవ్ మీద పెడదామండి ఎక్కడన్నా పిండి మనకి ఉడకలేదు అన్న పరిస్థితి లేకుండా మంచిగా ఉడికిపోతుంది రెడీ అయిపోతుంది ఒక 2 మినిట్స్ మాత్రం సిమ్ లో పెట్టి స్టవ్ మీద పెట్టి స్టాప్ చేసేస్తాను మనకి చికెన్ కర్రీ ఎంత వరకు వచ్చిందో చూద్దామండి మంచి స్మెల్ వస్తుందండి కూర కొద్దిగా చిక్కబడితే ఆపేసుకుందాము ఉడికిద్దామండి ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి మనకి నేను మధ్యలో చికెన్ మసాలా వేసేసానండి అది చూపించలేదు రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకొని స్టవ్ ఆపేద్దాము ఉప్పు కారం కరెక్ట్ గా సరిపోయిందండి నాకు ఈ పక్క మనకి రాగి సంగటి కూడా రెడీ అయిపోయింది అలాగే ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది నేను స్టవ్ ఆపేసాను స్టవ్ ఆపేసినా కూడా మట్టి పాత్ర ఆ వేడికి అది ఉడుకుతూ ఉంటుందండి చూసారు కదండి ఈ రోజు లంచ్ మెనూ మాకు ఇదే అండి చికెన్ కర్రీ రాగి సంగటి ఆఫ్టర్నూన్ లంచ్ ఇదే అండి ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ రెసిపీస్ అండి ఇవి ఇలా చేసుకుంటే చాలా హెల్త్ కి మంచిదండి ఈ కర్రీని చూసారు కదండి మీరు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో మీరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి ఇది సంగటికే కాదండి ఇడ్లీ దోశ చపాతి రైస్ కూడా చాలా బాగుంటుందండి ఈ టైప్ లో చేసుకుంటే మీరు కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసినందుకు చాలా థాంక్స్ అండి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి మరొక రెసిపీతో మరొక వీడియోలో కలుద్దాం బై అండి